గుండెకు అండనీయగ కదిలింది కాంగ్రెస్ దళము, మన గుడిసె గుడిసెకు ధైర్యమీయగ కదిలింది కాంగ్రెస్ దళము. మార్చి 1వ తేదీ నాడు తిరుపతిలో బ్రహ్మాండమైనటువంటి భారీ బహిరంగ సభని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతృత్వంలో నిర్వహించడం జరుగుతోంది. ఆనాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంతన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా ఇస్తారనేటువంటి వాగ్దానం చేయడం జరిగింది. దాంతోపాటు ఎన్నికల ప్రణాళికలో కూడా భారతీయ జనతా పార్టీ పెట్టడం జరిగింది. గడిచినటువంటి 10 సంవత్సరాలుగా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి ప్రభుత్వాలు ఉన్నా ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది మనకి రానటువంటి పరిస్థితి మనందరూ తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు చెప్పారు, గుంటూరు సదస్సులో చెప్పారు, భారత్ జోడో యాత్రలో చెప్పారు, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రత్యేక తరగతి హోదా దాని మీద ప్రప్రదమైనటువంటి సంతకం పెడతాము. ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక తరగతి హోదా మీద ప్రథమ సంతకం పెడతానని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉండగా జరిగినటువంటి ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ రిజల్యూషన్లో 40వ అంశంగా ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ప్రత్యేక తరగతి హోదా సాధన కోసం 2014 విభజన హామీలన్నీ కూడా అమలు చేయాలని మరి 1వ తేదీ నాడు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీనికి జాతీయ స్థాయిలో సచిన్ పైలట్ గారు గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఉన్నారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, రాజస్థాన్లో చాలా యువ నాయకుడు, చాలా మంచి పేరున్నటువంటి నాయకులు వారు వస్తున్నారు. షర్మిలారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు వారు వస్తారు. పెద్దలు రఘువీరారెడ్డి గారు, కొప్పిల రాజు గారు, పళ్ళన్ రాజు గారు, పార్టీకి సంబంధించినటువంటి తులసిరెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు, డాక్టర్ చింతామోహన్ గారు, డాక్టర్ శైలజనాథ్ గారు,
బాపిరాజు గారు వీరందరూ కూడా పాల్గొంటారు. పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అందరూ కూడా మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఈ రెండు జిల్లాలకు సంబంధించి పాత చిత్తూరు జిల్లా అంటే ఇప్పుడు ఉన్నటువంటి తిరుపతికి సంబంధించి కానీ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారి ఇతర ఆధ్వర్యంలోనూ ఈ సభను నిర్వహిస్తాం. సభకు సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ గారు కోఆర్డినేట్ చేస్తారు. పార్టీ సీనియర్ నాయకులు అందరూ వస్తారు. ఈ భారీ బహిరంగ సభని జయప్రదం చేయవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ దాంట్లో భాగంగానే ఈరోజు నుంచే మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం, మా మండల అధ్యక్షులందరినీ కూడా సమాయత్తం చేయడం, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులందరినీ కలవడం, మొబిలైజేషన్ మీద ఫోకస్ పెట్టడం, దానికోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దీని తర్వాత చిత్తూరులో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఒక సమావేశం ఉంది. దాని తర్వాత తిరుపతికి వెళ్ళడం జరుగుతుంది. మిత్రులందరినీ కూడా సహకరించమని, 1వ తారీఖు ఉన్నటువంటి మీటింగ్ చాలా ముఖ్యమైనది కాబట్టి చిన్న చిన్నవి సమస్యలు ఉన్నా అభ్యర్థి ఎవరనేటువంటిది హైకమాండ్ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో మనం తయారు చేసినటువంటి పేర్లని సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ సిఈఏ అని ఉంటుంది, కాంగ్రెస్ ప్రెసిడెంట్ అప్రూవల్ తోటి దాంట్లో డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థులు ఎవరున్నా కూడా సమన్వయంతో పనిచేస్తారు. మన మిత్రులు బాలసాగర్ రెడ్డి గారు కానీ, శివశంకర్ గారు కానీ, వినయతుల్లా గారు కానీ, ఫయాజ్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు కానీ, పార్టీ పెద్దలందరూ కూడా చక్కని సమన్వయంతో పనిచేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ప్రధానమైనటువంటి ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి, మన ప్రధానమైనటువంటి రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు, మనం ముఖ్యంగా వ్యతిరేకించవలసింది పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీ అంటే ఈ రాష్ట్రంలో వాళ్ళకు ఓట్లు లేకపోయినా సీట్లన్నీ వాళ్ళకే ఉన్నాయి, అన్ని అసెంబ్లీలు వాళ్ళకే వస్తున్నాయి, అన్ని పార్లమెంటు వాళ్ళే వస్తాయి. ఎందుకంటే బీజేపీ అంటే ఈ బాబు, జగన్, పవన్ ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మిత్రులందరూ కూడా విజ్ఞప్తి, సమన్వయంతో పనిచేయండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే 3-4 తర్వాత మరి గౌతమ్ గారు వచ్చి ఇక్కడ అన్నీ కూడా చూస్తారు. పార్టీ ఒకరికే అభ్యర్థి ఇస్తుంది, ఎప్పుడు ఎన్నికల్లో జరిగినా ఒకరినే అభ్యర్థిగా ప్రకటిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తేనే పార్టీకి మనుగడ భవిష్యత్తు ఉంటుంది. కొంతమందిని పార్టీలో పదవులతోటి మేము వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళకి వేరే అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ కలిసి పనిచేయాలి. కేంద్రంలో గాంధీ నెహ్రూ కుటుంబానికి వారసులుగా ఉన్న మనం, త్యాగాలు ఎన్నో చేసినటువంటి సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రి పదవి వద్దని చెప్పినటువంటి సోనియా గాంధీ గారు, మంత్రి పదవి కూడా తీసుకొని రాహుల్ గాంధీ గారు, అటువంటి నేతృత్వంలో మనం పనిచేస్తున్నాం. మనం కూడా కొంత ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, కలిసి పనిచేయాలి. సో ఆ విధంగా మా పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి సంఘీభావంతో పనిచేస్తారు. వచ్చేటువంటి మీటింగ్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తారు అనేటువంటి ఆశాభావం మాకు. థ్యాంక్ యూ. ఏం వేరువేరుగా నిర్వహించలేదు. శివశంకర్ గారు ఇక్కడ మన మిత్రులు వెయిట్ చేస్తున్నారంటే నేను రావడం జరిగింది. యూజువల్గా అందరూ కలిసే ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. పారసారథి రెడ్డి గారితో, శివశంకర్ గారితో, వినయతో, ఫిరోజ్ అంతా అందరూ మాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం. ఈ కుటుంబంలో పదవి అనేటువంటిది ముఖ్యం కాదు మాకు. నేను మొన్నటి వరకు పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశాను. శర్మిలమ్మ గారు వస్తారంటే 2 నిమిషాల్లో రాజీనామా చేసి ఆవిడకి ఇచ్చా. కాంగ్రెస్ పార్టీలో 10 ఓట్లు ఎలా పెరగాలి, కొత్త నాయకత్వాన్ని ఎలా తెచ్చుకోవాలి, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటిదే ముఖ్యం. మాకున్నటువంటి మండల నాయకత్వం కానీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ కానీ, వివిధ అనుబంధ సంఘాల నాయకులు కానీ అందరూ కలిసి కష్టపడి ఒక కుటుంబంగా పనిచేస్తాం. ఇప్పుడు అన్నా నేను మీటింగ్ లో ఉన్నా మళ్ళీ చేస్తా. ఎలాంటి కార్యకర్తలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గుండెలు పట్టుకుని వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి కాంగ్రెస్ కోసం పనిచేసే వాళ్ళందరికీ ఈ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మా హృదయపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తాం. అలాగే శివశంకర్ గారు కానీ ఇంకా 2 పేరు పాప వాళ్ళు పాత పీసీసీ సభ్యులు, పీసీసీ కమిటీ సభ్యులు, వారి మా మండల ప్రెసిడెంట్, సో అందరికీ. రెండో అంశం పెద్దలు మా గిడి రుద్రరాజు గారు కానీ పీసీసీ ప్రస్తుతం సీటీఎం రేపు తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన ప్రకటన మళ్ళీ ఒకసారి చేయడం కోసం ఆ సభ నడుస్తూ ఉంది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సర్మిల గారు, వారితో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి ఒక ముఖ్య అతిథిగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రాజస్థాన్లో పిసిసి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి సచిన్ పైలట్ గారిని ఆ సమావేశానికి ఏఐసీసీ తరఫున ఆహ్వానిస్తా ఉన్నాం. కనుక ఈ రాష్ట్ర ప్రజలకి, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ కొన్ని భరోసాలని, కొన్ని గ్యారంటీలని ఇవ్వడానికి ఈ బహిరంగ సభను నిర్వహిస్తూ ఉన్నాం. నిన్న మేము అనంతపురంలో జరిగినటువంటి బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే గారు ఆంధ్రప్రదేశ్ ఉండేటువంటి పేద వర్గాలకి, ముఖ్యంగా పేద కుటుంబాలకి ఒక గ్యారంటీ భరోసాని ఎన్నికల ప్రచార అంశంగా ప్రకటించున్నారు. మీ అందరికీ తెలిసి ఇవాళ పేపర్లో వచ్చింది, 5,000 రూపాయలని ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెల నెల ఇస్తామనేది ఆ హామీ. కర్ణాటకలో 5 హామీలు ఇచ్చారు, ప్రజలు ఆదరించారు, గవర్నమెంట్ ఇచ్చారు. తెలంగాణలో 6 హామీలు ఇచ్చింది కాంగ్రెస్, ప్రజలు ఆదరించారు, అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా, వై నాట్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పంచుకోట, కాంగ్రెస్ పార్టీకి కొన్ని దశాబ్దాల పాటు పంచుకోట. కాంగ్రెస్ పార్టీకి కొన్ని భావోద్వేగాల వల్ల రాష్ట్ర విభజన అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారి మరణం అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు పెట్టుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో గెలవడం వల్ల అయితేనేమి, ప్రజలు కొన్ని భావోద్వేగాలతో మా కాంగ్రెస్ కార్యకర్తలు అది వెళ్ళారు. తిరిగి వాళ్ళందరూ కాంగ్రెస్ రక్తం, 30-40 సంవత్సరాల పాటు వాళ్ళంతా కాంగ్రెస్కి ఓట్లేసినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ కుటుంబాల వాళ్ళు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బలపడాలని, దేశంలో అధికారంలోకి రావాలని, ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, గ్రామ గ్రామంలో పూర్వం నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. కనుక వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక భరోసా ఇచ్చేటువంటి బలమైనటువంటి శక్తివంతమైనటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా జన సమీకరణతో, ప్రజాబలంతో బహిరంగ సభలు జరుపుతూ ఉన్నాం. నిన్న మీరు చూస్తుంటారు టీవీల్లో, పత్రికల్లో వేలాది మంది అనంతపురం జిల్లాలో రఘువీర్ రెడ్డి గారి నేతృత్వంలో, శైలజ గారు నాన్నగారి నేతృత్వంలో, ఆ జిల్లా నాయకత్వం నేతృత్వంలో పెద్ద వేలాది మందితో బహిరంగ సభను 50,000 మందితో నేను నిర్వహించుకున్నాను. రేపు తిరుపతిలో కూడా వేలాది మందితో బహిరంగ సభ నిర్వహించి ఈ 3 పార్టీలు బీజేపీకి తొత్తులైపోయాయి కనుక భారతీయ జనతా పార్టీకి బాబు, జగన్, పవన్ 3 పార్టీలు రాజకీయంగా లొంగుబాటు ప్రదర్శించి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ, పోలవరం పూర్తి కానీ, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ కానీ, కడప ఉక్కు కానీ, పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టిన అంశాలు ఏవీ కూడా సాధించలేక వాళ్ళకు లొంగుబాటును ప్రదర్శించారు కనుక రాష్ట్ర ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా రాష్ట్ర ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాం, న్యాయం కోసం పోరాడుతున్నాం, న్యాయాన్ని సాధించడం కోసం పోరాడుతున్నాం. నిన్న అనంతపురంలో జరిగినటువంటి సభ పేరు న్యాయ సాధన సభ కనుక తిరుపతిలో కూడా రేపు ఎక్కడైతే నరేంద్ర మోడీ వచ్చి ప్రధాని కాకముందు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా 17 ఇస్తామని వాగ్దానం చేసి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు టీడీపీతో పొత్తులో ఉండి ఓట్లు పొంది 5 ఏళ్ళు అధికారంలో కలిసి ఉండి ప్రత్యేక హోదా అమలు చేయలేదో, ఆ మోసాన్ని, ఆ ద్రోహాన్ని, ఆ వంచనని ఎండగట్టడం కోసమే రేపు తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తాము. దానికి సంబంధించి పెలమనేదిలో ప్రిపరేటరీ మీటింగ్ కోసం మా రుద్రరాజు గారి నేతృత్వంలో మేమంతా వచ్చాం. ఈ ప్రిపరేటరీ మీటింగు మేము ఒకటే పిలిపిస్తున్నాం, కాంగ్రెస్ కుటుంబంలో అందరం కలిసి పనిచేయాలి, కాంగ్రెస్ కుటుంబంలో అందరం కలిసి పనిచేయాలి, నాయకులుగా పనిచేయాలి, ఫ్యాడర్గా పనిచేయాలి, మండలంలో పనిచేయాలి, గ్రామంలో పనిచేయాలి, జిల్లాలో పనిచేయాలి, రాష్ట్రంలో పనిచేయాలి. మన అందరం కలిసి పనిచేస్తున్న క్రమంలో సీట్లు చాలామంది అడుగుతారు, తప్పలేదు, సీట్లు ఎవరైనా అడిగే అధికారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో మామూలు సాధారణ కార్యకర్త కూడా అప్లికేషన్ పెట్టి టికెట్ అడిగే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కనుక విజయవాడ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి టికెట్కి అప్లై చేసిన వాళ్ళు ఇక్కడ ఈ వేదిక మీద 5 ఆరుగురు ఉన్నారు, 5 ఆరుగురు కలిసే ఉన్నాం. రేపు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, రేపు మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ఉన్నటువంటి హైకమాండ్, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఉండే హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసి ఇలాగే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మనం అంతా పనిచేయాల్సినటువంటి స్ఫూర్తితో నిలబడదాం. ఈలోపు రేపు 1వ తారీఖు బహిరంగ సభని ప్రతి మండలంలో, గ్రామంలో మీ మీ శక్తి మేరకు అందరం కూడా అక్కడ చేరే విధంగా మీరు స్థానికంగా ప్లాన్ చేసుకోండి. ఎవరికి వాళ్ళుగా ఏ మండలానికి ఆ మండలం, ఏ గ్రామానికి ఆ గ్రామం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, అభిమానుల్ని, ప్రజల్ని తిరుపతి చేర్చడం ద్వారా
వాళ్ళకు కూడా ఒక నమ్మకం కలిగించిన వాళ్ళు అవుతాం, వాళ్ళకు కూడా ఒక భరోసా వస్తుంది. మా జాతీయ పార్టీకి, మాకు జాతీయ నాయకత్వం ఉంది, వాళ్ళందరూ ఈ భరోసా ఇచ్చారని గ్రామ గ్రామంలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. కనుక పరమంలో ఈ సమావేశం ఇక్కడ ఎవరైతే మన మిత్రులందరూ పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ రేపు తిరుపతి సభని జయప్రదం చేయమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడు మాట్లాడదలుసుకోలేదు. ఇప్పుడు ఇందాక చూసిన దాన్ని చాలా సంతోషకరమైనగా ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆరంభమైంది. ఒకరికి మించి వచ్చినాము, గెలుపు ఆరంభమైంది. 60,000 టికెట్ గెలుచుకోవాలని చెప్పి శ్రీకాకుళంలో మాట్లాడినాము, అందరికీ మాట్లాడినాము. అందరూ మేము అందరూ కలిసి పార్టీ నిర్ణయిస్తున్న టికెట్ ఎవరైనా అందరూ ఒకటే అందరూ పెద్దలు రుద్రరాజు గారికి, గౌతమ్ అన్న గారికి, శివశంకర్ గారికి, పరసాగర్ రెడ్డి గారికి, నాయతుల్లా గారికి అందరికి కూడా ఆయన యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర రాజకీయాల్లో పలమనేర్ నుంచి అత్యధికమైనటువంటి ఈ 2024లో జరిగేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోరాడి, అందరూ కూడా జన సైనికుల్లా పోరాడి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పలమనేరు నియోజకవర్గంలో గెలుపించేందుకు కృషి చేస్తామనేసి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారి కూతురు అయినటువంటి షర్మిలమ్మ గారు, మేడం గారు పిసిసి అధ్యక్షులు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక ఊపు ముందడుగులో పోతా ఉంది. అది పలమనేరు నియోజకవర్గంలో వాళ్ళ తండ్రి గారు 5 సంవత్సరాలుగా 2 కోట్ల రూపాయలు చేసి కొత్తగా మున్సిపల్ భవనం కట్టించిన ఘనత ఒక రాజశేఖర్ రెడ్డి గారిది. అదేవిధంగా ఈరోజు పలమనేరులో తాగునీటి జరుగుతూ ఉందంటే కౌండిన్య ప్రాజెక్టు వాళ్ళ తండ్రి గారు జలయజ్ఞంతో ఈరోజు ప్రతి ఒక్కరూ 10 ఏళ్లుగా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈరోజు అన్ని ప్రభుత్వాలు మారినాయి. వైసీపీ వచ్చింది, టీడీపీ వచ్చింది, తాగునీటి ఈరోజు ఎండాకాలంలో కూడా స్వచ్ఛందంగా తాగుతాడనే ఒక రాజశేఖర్ రెడ్డి గారి ఘనత అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సమాభావం లేనందువల్ల ఈరోజు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని గెలుపుకు ఖచ్చితంగా కృషి చేస్తామనేసి తెలియజేసుకుంటున్నాను. జై బోలో కాంగ్రెస్ పార్టీకే, జై బోలో షర్మిలమ్మ గారికే, జై బోలో రుద్రరాజు గారికే. మా అన్నగారి భావిస్తున్నారు, మాకు ఎన్ని ఇల్లు నాకని కాంగ్రెస్ పార్టీ కోసం నేనేంటి అనేది
ఉండగా